తెలుగు సినీ పరిశ్రమ జనసేన వైపు చూస్తుందా? టాలీవుడ్ కి జనసేన గాలి తగిలిందా? ఇక పవన్ కళ్యాణ్ కి తిరిగి లేకపోవచ్చు. వీటన్నిటికీ సమాధానం ఎస్ అని చెప్పుకోవాలి. తాజాగా నెలకొంటున్న పరిస్థితులే ఇందుకు బలమైన కారణాలు. సినీ ఇండస్ట్రీ కన్ను జనసేనపై పడిందనే ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఈ జనసేనాని తీరు. నిజాయితీ రాజకీయాలకు చోటు కల్పించడం అంటూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పూర్తి స్థాయి రాజకీయ ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్న పవన్ ఇప్పటికే కమిటైన సినిమాలను చకచకా ఫినిష్ చేస్తున్నారు. అటు రాజకీయ కార్యకలాపాల్లోనూ భాగమవుతూనే షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. రేయింబవులు కష్టపడుతూ తన విజయానికి సోపానాలు రెడీ చేసుకుంటున్నారు. అయితే తాజాగా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువ కప్పి జానీ మాస్టర్ను పవన్ సాదరంగా ఆహ్వానించారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్ తెలుగుతో పాటు పలు తమిళ కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. సినీ నటుడు కమెడియన్ పృథ్వీ జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ ఆయనకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు రావాలనే లక్ష్యంతో ఈ పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. రెండు జెండాల కలయిక అద్భుతంగా ఉందని వార్ వన్ సైడేనని పార్టీలో చేరిన తర్వాత పృథ్వీ విలేకరుల సమావేశంలో చెప్పారు.